వాయుగుండం ప్రభావంతో కోనసీమలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో వేల ఎకరాల్లో వరి పంట పూర్తిగా నీట మునిగింది. ఇప్పటికే రైతులు 80% పెట్టుబడులు పెట్టి కొన్ని వారాలు చేతికి అందుతున్న పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నీట మునిగిన వరి చేలపై మరింత సమాచారం అమలాపురం నుండి మా ప్రతినిధి వెంకట అందిస్తారు. వాయుగుండం ప్రభావంతో గత 2 రోజులుగా కోనసీమలో కురుస్తున్న భారీ వర్షాలకు వేల ఎకరాల వరి పంట నీట మునిగింది. ఇప్పటికే రైతు చాలా వరకు పెట్టుబడులు పెట్టారు. ఈ సమయంలో పంట నీట మునగడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ ఇప్పటి వరకు ఈ పంట నీట మునగడంతో మీకు ఏ మేర నష్టం వాటిల్లింది? ఎకరానికి 25,000 రూపాయల నష్టం మాకు ఏర్పడిందండి. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు వల్ల ఈ పొట్టదశలో ఉన్నటువంటి వరి పంట అంతా కూడా నీట మునిగిపోయి పనికి రాకుండా పోయింది. మరి ఈ వరి పంట అంతా పూర్తిగా మన నాశనం అయిపోయింది. ఇది చిరు పొట్టదశలో ఉన్నది. ఇంకా పక్కన ఉన్నటువంటి వరి పొలం పొట్టదశలో ఉంది. ఆ పొట్టదశలో ఉన్నటువంటి వరి పొలానికి ఆ పొట్టలోకి నీరు వెళ్ళిపోయి మరి ఈ గింజ పాలు పోసుకోవాలి కాబట్టి పూర్తిగా నష్టపోయినట్టే. కాబట్టి మాకు ప్రభుత్వం ఆదుకోవాలి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ కోనవరం స్ట్రైట్ కట్ కానీ అటువైపు ఉన్నటువంటి వాసాలతిప్ప డ్రైన్ స్ట్రైట్ కట్ కానీ పూర్తిగా మూసుకుపోవడం, దీన్ని గత ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి. ఏ ప్రభుత్వం హామీ ఇచ్చినా కూడా ఈ కోనవరం స్ట్రైట్ కట్ కానీ అటు వాసాలతిప్ప స్ట్రైట్ కట్ కానీ ఎప్పుడూ కూడా ఆధునీకరించట్లేదు. తాత్కాలికంగా ఏదో డ్రెడ్జింగ్ చేస్తున్నారో అది మళ్ళా కెరటాలకి పూడుకుపోతుంది. దానివల్ల ఈ ముంపు ఇలాగే ప్రతి సంవత్సరం మేము ఇలాగే నష్టపోతూ ఉన్నాం. ఇప్పటికే ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం. నిన్న 3 రోజుల క్రితం వర్షానికి ముందు రోజు పొడదగిలికి దోమకి మందు కొట్టాం. ఇప్పుడు ఈ 2 రోజుల్లో కురిసిన వర్షాలకి ఇలాగ అయిపోయింది వరి పంట. కాబట్టి మాకు ఎకరానికి వచ్చి 25,000 రూపాయల నష్టం ఏర్పడింది. ఈ నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయాలి. మాకు ఉన్నటువంటి ఇన్సూరెన్సు పూర్తి స్థాయిలో అందేవాళ్ళు. అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి 15,000 రూపాయలు ఇన్సూరెన్స్ పూర్తి క్లెయిమ్ మాకు ఇచ్చినట్టయితే మీ పంటను మళ్ళా సెకండ్ క్రాప్ వేయగలగలం. ఏటా ఇదే నష్టాన్ని మేము పూడ్చుకోవడం అంటే మాకు భరించలేనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో గురవుతున్నాం. కుటుంబాలను పోషించుకోవడం కూడా మాకు చాలా ఆర్థిక భారంగా మారింది. ఈ వ్యవసాయమే మాకు జీవనాధారంగా ఉన్న సమయంలో ప్రతి సంవత్సరం ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల మేము ఇలాగ నష్టపోతూ మేము ఎప్పుడు సాగు చేయలేనటువంటి పరిస్థితి. గతంలో ఇలాగే వస్తే మేము సాగు నిరాకరణ ఉద్యమం చేసాం. ఆ ఉద్యమం ఫలితంగా చాలామంది మరి ఈ ప్రాంతానికి వచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పుడు 2011 నుంచి 2020 వరకు కూడా ఈ డ్రైన్ల ఆధునీకరణ ఏదో తాత్కాలిక మరమ్మతులు పూడికలు తీయడం తప్ప శాశ్వత ప్రాతిపదికన ఈ ప్రభుత్వం యొక్క రికార్డులో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేయకపోతే ఆనున్న రోజుల్లో మేము వ్యవసాయం సాగు చేయలేము. మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు వచ్చిన నష్టం మాకు ఇన్సూరెన్స్ పూర్తి స్థాయి క్లెయిమ్ ఇవ్వాలి. అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలి. ఈ 2 ఇచ్చినవి మమ్మల్ని ఆదుకుంటే రేపొద్దున్న మేము మళ్ళీ సెకండ్ క్రాప్ వేయడానికి ఉంటుంది. అంతేగాని ఈ ఇన్సూరెన్సు ఇన్పుట్ సబ్సిడీ మేము బ్రతకడానికి మా కుటుంబం బ్రతకడానికి ఏమీ ఉపయోగపడదు. మీరు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరో 2 వారాల్లో పంట చేతికొస్తున్న సమయంలో ఈ వర్షాల ప్రభావంతో పంట నీట మునగడంతో రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్ట్రైట్ కట్స్ సముద్రపు తీర ప్రాంతాల్లో నీరు దిగేందుకు ఏర్పాటు చేసినటువంటి డ్రైన్లు పూడికి తొలగించాలని, అదేవిధంగా పంట నష్టం ఎంతమేర జరిగిందో అది అంచనా వేసి ప్రభుత్వం రైతులందరినీ ఆదుకోవాలని కోరుతున్నారు. కెమెరామెన్ రమేష్తో వెంకట్.